సభ్యులకు ఇక్కడ విచ్చేసిన కాకినాడ మెక్రాలిన్ హైస్కూల్ మెట్రా రియాలన్ హైస్కూల్ సిబిసిఎన్సి యొక్క ఆస్తులను భూ కబ్జాలు కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విరతి పత్రం సమర్పించారు. పండ్ల దుకాణాలు చిరు వ్యాపారస్తులు సదర స్థలాన్ని ఆక్రమించుకున్నారని వీరంతా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ అడ్డూరి ప్రసన్న కుమార్, జనరల్ సెక్రటరీ దీపక్, సెక్రటరీ కె సంజీవరావు, పాస్టర్స్ పాల్గొన్నారు. ఈ మెక్లారిన్ హైస్కూల్లోనే వారు విద్యను అభ్యసించారు. వారితో పాటు అనేకులు చాలామంది ప్రముఖులు హైస్కూల్లో విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో మంచి శ్రేయస్కరమైనటువంటి పరిస్థితుల్లో పదవుల్లో ఉన్నారని చెప్పడానికి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. అయితే సిబిఎం మిషనరీలు భారతదేశాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు సిబిఎం మిషనరీలు వారు చేసినటువంటి పరిచర్య, వారు సంపాదించినటువంటి ఆస్తులు, పాఠశాలలు అవనివ్వండి, ఆసుపత్రులు అవనివ్వండి, ఆనాడు మెడ్రాస్ హైకోర్టు ద్వారా OP 15/1974 ద్వారా ఇవన్నీ కూడా సిబిసిఎన్సికి ఆస్తులన్నీ కూడా వారు దాఖలపరచడం జరిగింది. అప్పటి నుంచి కేవలం ఆస్తులు మాత్రమే దాఖలపరచడం కాకుండా ఈ సిబిసిఎన్సి అనే దాన్ని కాకినాడ రిజిస్టర్ ఆఫీస్లో 16/98/1949 దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పాలన అధికారాలు ఆదిలాబాద్ ముక్తపూర్ కాలనీలో